గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈరోజు ఐటీ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేద్దామో చూద్దాం. చూడండి, ఈ బాక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్, ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేయాలండి. తర్వాత కింది బాక్స్లో డిజిగ్నేషన్, తర్వాత ఆఫీస్ నేమ్, అదేవిధంగా మండల్, తర్వాత మండల్ తర్వాత ఈ పక్కన చూసినట్టయితే ఇక్కడ చూడండి ట్రెజరీ ఐడి ఫిలప్ చేయాలండి. తర్వాత మీ యొక్క పాన్ నెంబర్, ఇక్కడ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ అయితే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ అని ఫీడ్ చేయాలి, లేదంటే నో అని అలాగే ఉండనివ్వండి. తర్వాత టీఎస్జిఎల్ఐ నెంబరు, తర్వాత జీపీఎఫ్ అండ్ ప్రాన్, ప్రాన్ అంటే సిపిఎస్ నెంబర్ అండి. ఇప్పుడు హెచ్ఆర్ఏ ఇక్కడ మనము ఈ యొక్క బాక్స్ పైన క్లిక్ చేయగానే ఈ యొక్క బాక్స్ ఎనేబుల్ అవుతుంది. ఈ పక్కన క్లిక్ చేస్తే మనకు హెచ్ఆర్ఏ టేబుల్ పర్సంటేజ్ అనేది వస్తుందండి. దీంట్లో మనం పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లిక్ చేయండి. ఒకవేళ హెచ్ఆర్ఏ చేంజ్ అయితే ఇక్కడ ఏ మంత్ నుంచి వెళ్ళి చేంజ్ అయిందో అక్కడ ఇక్కడ ఫార్మాట్లో డిడిఎంఎంవైవై ఫార్మాట్లో ఇక్కడ డేట్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఆ మంత్ హెచ్ఆర్ఏ ఎంత పెరిగిందో ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇక్కడ సిపిఎస్ అయితే సిపిఎస్ లేదంటే జెడ్పి జీపీఎఫ్ ఇంకా ఏజీ జీపీఎఫ్ ఇలా ఉన్నాయండి. ఇందులో ఏది మీది పెన్షన్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టీఎస్జిఎల్ఐ మంత్లీ ఎంత కట్ చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ జిఐఎస్ ఎంతనో ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఈడబ్ల్యూఎఫ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ అందరికీ అదే వస్తుంది, మనం అక్కడ ఏం చేర్చాల్సిన అవసరం లేదు. తర్వాత సీసీ ఎలిమెంట్స్ కొంతమందికి ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా హెచ్ఎం అలవెన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ అడిషనల్ హెచ్ఆర్ఏ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎస్సీ అలవెన్స్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ ఏమైనా చేంజ్ ఉంటే ఇవేమైనా చేంజ్ ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని కిందికి అనుకుందాం. కిందికి స్క్రోల్ చేస్తే చూడండి, రీడర్ అలవెన్స్, పిహెచ్సి అలవెన్స్, రీడర్ అలవెన్స్, ఈహెచ్ఎస్ మంత్లీ ఏమైనా కంట్రిబ్యూషన్ చేస్తే అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎల్ఐసి పెయిడ్ మంత్లీ, ఎవరైనా మంత్లీ సాలరీ డిడక్షన్ పెట్టుకున్న వాళ్ళైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఐఆర్ డబ్ల్యూఎఫ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఆర్ఏ రీడర్ అలవెన్సెస్ చేంజ్ ఉంటే మాత్రమే ఈ కాలంలోకి రావాలండి, ఈ యొక్క కాలంలోకి రావాలి. ఈహెచ్ఎస్ చేంజ్ అయితే ఇక్కడికి రావాలి. తర్వాత మీరు కనుక సిఎంఆర్ఎఫ్కి ఏమైనా కట్ చేసుకుంటే ఇక్కడ ఈ యొక్క కాలంలో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సిఎంఆర్ఎఫ్ రెండుసార్లు కట్ చేసుకుంటే ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు అడ్వాన్స్ ట్యాక్స్ కనుక కట్టినట్టయితే మార్చిలో ఎంత కట్టారు, ఏప్రిల్లో ఎంత కట్టారు, మేలో ఎంత కట్టినారు, ఇలా అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఈ టేబుల్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సరెండర్ లీవ్, చూడండి సరెండర్ లీవ్ డేస్, మీరేమైనా ఇక్కడ సరెండర్ లీవ్ కనుక తీసుకుంటే ఇక్కడ నాట్ అవైల్డ్ ఉంది కదా అండి, తీసుకొని వాళ్ళు నాట్ అవైల్డే ఉండాలి. తీసుకున్న వాళ్ళైతే మాత్రం ఇక్కడ చూడండి 15 డేసా 30 డేసా అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ టైం తీసుకుంటే ఇక్కడ సెకండ్ టైం ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ఇక్కడ 15 డేసా 30 డేసా అనేది వస్తుందండి. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఏమైనా రెంట్ హౌసెస్ కానీ ఇంకేదైనా బిజినెస్ వల్ల కానీ ఇన్కమ్ వస్తే ఈ యొక్క కాలంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, మీకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇంకేమైనా ఉంటే దానిపైన మీకు ఇంట్రెస్ట్ కనుక వచ్చినట్టయితే ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి డీడీఓ పర్టిక్యులర్స్ అనేది ఉంది కదా అండి, ఇక్కడ మీ యొక్క డీడీఓ యొక్క పర్టిక్యులర్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు దాని కిందనే చూడండి హౌస్ రెంట్ ఓనర్, అంటే హౌస్ ఓనర్ నేమ్ అనేది ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇంకా కింద అడుగుతుంది అన్నమాట. ఏమని అడుగుతుందంటే మీకు డిఏలు ఇక్కడ చూడండి కోవిడ్ డిఫర్మెంట్ అన్నీ వచ్చినాయా అని చెప్పేసి అడుగుతుంది. ఇది ఎస్ అని పెట్టుకోండి, ఎందుకంటే ఈ సంవత్సరంలో చెల్లించినట్టుగానే మనం చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎస్ అని పెడితే మనకు అన్నీ అక్కడ మనకు అన్ని మన స్టేట్మెంట్లో చూపెడుతుంది అన్నమాట, మనకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క హాఫ్ కాలం లెఫ్ట్ సైడ్ ఉన్న హాఫ్ కాలం అయిపోయింది. మళ్ళీ ఒకసారి
పైకి స్క్రోలింగ్ చేసి చూసినట్టయితే చూడండి, ఈ యొక్క ఆఫ్ కాలం ఇంతకుముందు అయిపోయింది కదా అండి. ఇప్పుడు ఈ యొక్క ఆఫ్ కాలం చూద్దాం. ఇక్కడ మొదట్లోనే బేసిక్ పే ఆన్ సెలెక్టెడ్ మంత్ అని ఉంది కదా అండి. జనవరి 2021 ప్రకారము ఇక్కడ మీ యొక్క బేసిక్ పే ఎంత అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క బేసిక్ పేను ఎంటర్ చేయండి. తర్వాత తెలంగాణ ఇంక్రిమెంట్ ఎంతనో ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఏజీఐ ఆటో క్యాలిక్యులేషన్ అంటే ఎస్ అని పెట్టండి. అంటే యాన్యువల్ గ్రేడ్ మన ఇంక్రిమెంట్ అనేది ఈ యొక్క సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చేయాలంటే ఎస్ అని పెట్టాలి, ఓకేనా. తర్వాత సెలెక్ట్ యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ మంత్ అంటే ఏ మంత్లో మీకు ఇంక్రిమెంట్ ఉందో ఆ మంత్ ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది, ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే చూడండి, దీన్ని కనుక క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మంత్స్ అనేటివి వస్తాయండి. ఈ యొక్క మంత్స్ మీ యొక్క సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకే. తర్వాత మీరు 16 ఇయర్స్ కానీ 6 ఇయర్స్ కానీ 12 ఇయర్స్ కానీ 18 ఇయర్స్ కానీ 24 ఇయర్స్ కానీ ఏఎస్ ఎవరైనా తీసుకుంటే అది ఇక్కడ మనము తీసుకొని వాళ్ళైతే నాట్ అప్లికేబుల్, తీసుకున్న వాళ్ళైతే అప్లికేబుల్ అని పెట్టాల్సి ఉంటుంది. ప్రమోషన్ తీసుకుంటే ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ ఆఫ్ పే లీవ్స్ ఎవరైనా అవైల్ చేసుకుంటే, ఆఫ్ పే లీవ్స్ ఎవరైనా అవైల్ చేసుకుంటే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈఓఎల్ ఎవరైనా అవైల్ చేసుకుంటే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ రెంట్ హౌస్ అని పెట్టండి. ఇక్కడ 12 మంత్స్ ఇక్కడ చూడండి, రెంట్ హౌస్ క్లిక్ చేస్తే ఓన్ హౌస్ ఆ రెంట్ హౌస్ అని అడుగుతుంది, రెంట్ హౌస్ అని పెట్టండి. తర్వాత 12 ఇక్కడ మంత్స్ ఎన్ని అని అడుగుతుందండి, 12 మంత్స్ అని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన యొక్క బేసిక్ పే ప్రకారము యొక్క హెచ్ఆర్ఏ ఇంత 10,400 అని వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, మీకు ఇంకేమైనా అంటే హౌస్ ప్రాపర్టీస్ కనుక ఉన్నట్టయితే 2-3 ఇండ్లు ఉంటే ఆ యొక్క ఇండ్ల ద్వారా మీకు ఏమైనా ఇన్కమ్ వచ్చినట్టుంటే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ అతి ముఖ్యమైనవి ఏంటంటే మనము సేవింగ్స్ డిడక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇవి ఐటీ చాప్టర్ 6A కిందకి వస్తాయి, ఐటీసి ఐటీసీసీసీ ఐటీసీసీడీ కిందకి వస్తాయి. ముందు పిఎల్ఐ యాన్యువల్ ప్రీమియం చూడండి, ఇవే ఉన్నాయా అని అనుకోకండి, ఈ కాలమ్సే ఉన్నాయా అని అనుకోకండి. ఈ యొక్క కాలంని మనం క్లిక్ చేసినట్టయితే, క్లిక్ చేసి మళ్ళీ దాని పక్కన ఒక బార్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే చూడండి దాంట్లో చాలా ఆప్షన్స్ వస్తాయండి. ఈ యొక్క ఆప్షన్స్ పైకి కిందికి స్క్రోల్ చేసుకొని మన దగ్గర ఏం సేవింగ్స్ ఉన్నాయో ఆ యొక్క సేవింగ్స్ని మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ పిఎల్ఐ అయితే పిఎల్ఐ, ఎల్ఐసి అయితే ఎల్ఐసి. ఇప్పుడు పిఎల్ఐ ఉంది, ఎల్ఐసి ఉంది, కొంతమందికి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, కొంతమందికి 5 ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 1, 2, 3, 4, 5, 6 కాలమ్స్ అనేటివి ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సిక్స్ కాలమ్స్లో అన్నీ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఎంట్రీ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ డిడక్షన్స్ ఐటీఈ ఐటీజి ఐటీయు ఎక్సెట్రా, ఇది కూడా చాప్టర్ 6A కిందనే వస్తుందండి. ఇందులో చూసినట్టయితే ఐటీఈ అంటే ఎడ్యుకేషనల్ లోన్ వస్తుందండి, ఐటీయు అంటే డిజేబుల్డ్ పర్సన్, ఎవరైతే మన ఇంట్లో 40% డిజేబుల్డ్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఖర్చు చేసినట్టుంటే ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిజేబుల్డ్ పర్సన్స్ అబౌవ్ 80% ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే మనము ఇంట్లో వాళ్ళు ఎవరైతే మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటామో, నేనైతే తీసుకున్నాను ఎందుకంటే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంది, ఇక్కడ ఆ అమౌంట్ ఇయర్లీ ఎంత పే చేస్తున్నామో ఇక్కడ కట్టాల్సి ఉంటుంది, ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎనీ అదర్ డిడక్షన్స్ ఏవైనా ఉంటే ఇక్కడ మీరు ఎంట్రీ చేసుకోవచ్చు అన్నమాట. అట్లా నెక్స్ట్ ఐటీడీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం సీనియర్ సిటిజన్స్, ఇదేమో సీనియర్ సిటిజన్స్కి కాదు, ఇదేమో సీనియర్ సిటిజన్స్ కోసం అండి. అట్లా ఈ యొక్క సీనియర్ పేరెంట్స్ ఇక్కడ చూపెడుతుందండి. చూడండి, ఇన్సూరెన్స్ ప్రీమియం డిపెండెంట్ పేరెంట్స్, హెల్త్ చెకప్, మెడికల్ ట్రీట్మెంటు, తర్వాత ఇంకా ఇలా చాలా రకాల ఇందులో ఉన్నాయి. అందులో సెలెక్ట్ చేసుకొని మనము ఇక్కడ అమౌంట్ ఎంత ఖర్చు అయిందో ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు డిఏను ఇక్కడ పొందుపరచడం జరిగింది, డిఏ టేబుల్. ఈ యొక్క డిఏ టేబుల్ మనకు రావాలి కానీ ఇంతవరకు ఇంకా డిఏ రాలేదు, అయినప్పటికీ కూడా ఈ ఇయరే వచ్చినట్టు చూపెట్టుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ చూపెట్టుకుంటే స్లాబ్ అనేది పెరుగుతుంది.
కాబట్టి ఇక్కడే దీన్ని ఏం టచ్ చేయకండి, ఆటోమేటిక్గా అలాగే ఉంచండి. నెక్స్ట్ చూడండి, ఈ విధంగా మనము ఎంట్రీ చేసుకుంటే మన ఐటీ అనేది 5 నిమిషాల్లోనే అయిపోయిందన్నమాట. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, మీకు కనిపిస్తుందా? ఇక్కడ కింద స్టేట్మెంట్ నొక్కితే స్టేట్మెంట్ ల్యాండ్స్కేప్ వస్తుంది, తర్వాత ఫామ్ 10E, తర్వాత అనెక్సర్ 2. చూడండి ఎగ్జాంపుల్ నేను ఇలా చూపెట్టగానే అలా వచ్చింది. చూడండి ఫామ్ 10E, అనెక్సర్ 2, తర్వాత ఫామ్ 16 బ్యాక్, తర్వాత ఫామ్ 12BB, రెంట్ రిసిప్ట్, ఈ విధంగా వస్తాయండి. ఇవన్నీ ప్రింట్ తీసుకొని మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.